Draw the graph of the polynomial p of x is equals to x square plus x minus 2 on the graph paper and pi the zeros of the graph. Ante vadu em cheyamantadante idi oka polynomial, idi quadratic polynomial, power 2 undu ganaka idi quadratic polynomial. ఇది మనము గ్రాఫ్ గల్గా దాని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా కాదు, గ్రాఫ్ గల్గా నువ్వు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ గ్రాఫ్ నువ్వు ఎక్కడ గీసినా ఎలా గీసినా కానీ అది ఎక్స్ యాక్సెస్ ని టూ ప్లేసెస్ లో కట్ చేస్తుంది. ఆ టూ ప్లేసెస్ లో ఎక్స్ వాల్యూసే దాని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఆ జీరోస్ నువ్వు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా మనకి జీరోస్ వస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ఫైనల్ ఎగ్జామ్ లో ఈ మోడల్లో ఏదో ఒక ప్రాబ్లం అవుతే కనపడుతుంది, ఇదే ప్లేస్ లో ఉంటుంది. అని చేత ఇది ఒక్క ప్రాబ్లం నేర్చుకుంటే మనకు 4 మార్క్స్ వస్తాయి. అది ఫస్ట్ పాయింట్. సరే, ఇప్పుడు ఇది గ్రాఫ్ గల్గా గీసినప్పుడు దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలి. మనం దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలి. సో టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ముందే నువ్వు జీరోస్ ఫైండ్ అవుట్ చేసుకో. దానివల్ల నువ్వు టేబుల్లో ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలని కరెక్ట్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇచ్చాడు. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే నీకు దీనిలో ఉన్న జీరోస్ బయటకు వస్తాయి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 పెట్టుకో. 0 పెట్టుకున్న తర్వాత 2 1 2 2 మైనస్ 1 మధ్యలో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది కదా, ఆ 1 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, 2 1 2 రాసుకుని ఈ 2 మైనస్ 1 చేస్తే వచ్చే 1 దీని యొక్క కోఎఫిషియంట్ అవుద్ది. దీన్ని స్ప్లిట్టింగ్ ఆఫ్ మీల్ టర్మ్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కామన్ అందిస్తే ఎక్స్ ప్లస్ 2. ఈ ఎక్స్ ప్లస్ 2 నే ఇక్కడ రిపీట్ అవుద్ది, మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ 1 పెట్టండి. కావాలంటే చూడండి, ఇక్కడ ఏది ఉంది అదే రిపీట్ అవుద్ది. ఎక్స్ ఇంటూ 1 1x, మైనస్ ఉంది కనుక మైనస్ వచ్చింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 1 2 అట్లా కనపడుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో ఎక్స్ ప్లస్ 2 ను నువ్వు బయట తీస్తే ఎనికి ఇంక ఎక్స్ మైనస్ 1 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టు. ఇది బయటకు వచ్చేస్తే ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నావాలి, ఆర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవ్వచ్చు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1. ఈ మైనస్ 1 ఇవ్వడానికి వస్తే ప్లస్ 1. సో నా జీరోస్ నా తెలిసిపోయింది, మైనస్ 2 1 అనేది నా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ మైనస్ 2 ఇందులో పెట్టినా 0 అవుద్ది, అలాగే 1 ఇక్కడ పెట్టినా కానీ 0 అవుద్ది. ఇది ఎక్స్ యాక్సెస్ ని ఎక్కడ కట్ చేస్తుందో అక్కడ జీరోస్ ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి గ్రాఫికల్ గా. అంటే ఇది ఎక్స్ యాక్సెస్ మైనస్ 2 దగ్గర 1 దగ్గర కట్ చేస్తుంది. సరే, ఈ మైనస్ 2 కి 1 కి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి, బయట ఎన్ని నెంబర్లు ఉన్నాయి రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టేబుల్ ప్రిపరేషన్ లో ఇక్కడ నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేస్తున్నాను, చూసుకొని ఎలా చేస్తున్నాను. ఇది ఎక్స్ కాలం, ఇది వై కాలం, ఎక్స్ వై, ఇది ఎక్స్ వై కాలం. అంటే ఎక్స్ వై అంటే ఆ పేజీ మనం అక్కడ రాసుకుంటాం. సరే, ఇక్కడ మనకి 1 అయితే కావాలి. సరే, ఇక్కడ 1 రాసేసాను, వెనక్కి వెళ్తే 0, ఇంకా వెనక్కి వెళ్తే మైనస్ 1, ఇంకా వెనక్కి వెళ్తే మైనస్ 2. ఒక మైనస్ 3 ని కూడా అటాచ్ చేసుకుంటే గ్రాఫ్ అందంగా వస్తుంది. పై నుంచి కింద వరకు 0 1 తర్వాత జస్ట్ నువ్వు 2 తీసుకో సరిపోతుంది. మీకు గ్రాఫ్ గీసేటప్పుడు ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్ కంపల్సరీ రాసుకోవాలి. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ అని, ఇక్కడ వై యాక్సెస్ అని రాసుకోవాలి కంపల్సరీ. ఇది ఎక్స్ యాక్సెస్ అని రాసుకోవాలి. సరే, ఇప్పుడు ఇక్కడ వరకు డ్రా చేసిన తర్వాత మరి ఎక్స్ వాల్యూస్ మైనస్ 3 నుంచి స్టార్ట్ చేసి నువ్వు 2 వరకు వెళ్తే సరిపోద్ది ఈ జీరోస్ ని బట్టి. నేను అలా జీరోస్ ని బట్టి మీరు టేబుల్ ప్రిపేర్ చేసుకుని దాన్ని బట్టి ఎదరికి ముందుకి ఆ నెంబర్స్ రాసుకోండి, ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్రాబ్లం ఇదే వాళ్ళని రూల్ లేదు కదా మనకి. సరే, ఇప్పుడు మీరు చేయవలసింది
ఈ పి ఆఫ్ ఎక్స్ జాగ్రత్త తీసుకో. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ టూ. ఫస్ట్ పి ఆఫ్ మైనస్ త్రీ ఫైండ్ అవుట్ చేసుకో. మైనస్ త్రీ అంటే మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ త్రీ మైనస్ టూ. మైనస్ త్రీ హోల్ స్క్వేర్ చేస్తే నైన్ అవుతుంది. ఎందుకంటే మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ త్రీ ఆర్ నైన్. ఇవి మినిమం బేసిక్ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇది మైనస్ త్రీ మైనస్ టూ వల్ల మైనస్ ఫైవ్ అవుతుంది. అప్పుడు నీకు ప్లస్ ఫోర్ వస్తుంది. నైన్ నుంచి ఫైవ్ పోతే ఫోర్. ఆ ఫోర్ ఇక్కడ రాసుకుని ఇక్కడ నువ్వు ఆ పేర్ ని ఆ పేరు ఉంది కదా మైనస్ త్రీ కామా ఫోర్ అని, మైనస్ త్రీ కామా ఫోర్ ఇక్కడ డ్రా చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మైనస్ టూ కి వెళ్ళు. మైనస్ టూ కి వెళ్తే ఎలా జీరో వస్తుంది అని నేను చెప్పాను. ఆయన ఒకసారి చేసి చూపిస్తా. పి ఆఫ్ మైనస్ టూ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ అండ్ మైనస్ టూ. మైనస్ టూ హోల్ స్క్వేర్ చేస్తే ఫోర్, ఫోర్ మైనస్ ఫోర్. ఎందుకంటే మైనస్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్, ఫోర్ మైనస్ ఫోర్ జీరో. సో ఇక్కడ నువ్వు ఎంత పెట్టావు? ఇక్కడ మైనస్ టూ పెట్టావు. అప్పుడు నీకేమొచ్చింది? ఇక్కడ జీరో పెట్టేసా. వై వాల్యూ జీరో అంటే ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి వై వాల్యూ అవుతుంది. అది కూడా చాలా గ్రహించాలి. ఈ వై అనేది ఏంటి ఇక్కడ నాకు పి ఆఫ్ ఎక్స్, కీప్ ఇన్ మైండ్. ఎక్స్ వాల్యూ పెట్టినప్పుడల్లా వచ్చే కొత్త వాల్యూకి మనం పెట్టుకునే పేరే వై. సో ఇక్కడ మైనస్ టూ కామా జీరో, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ పి ఆఫ్ ఎంతమ్మా? మైనస్ వన్. మైనస్ వన్ పెట్టినప్పుడు మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ మైనస్ టూ. ఇవి నేర్చుకోవాలి. ఇక్కడ మైనస్ వన్ హోల్ స్క్వేర్, ఇక్కడ మైనస్ వన్, అంజలి ఇక్కడ ప్లస్ ఉన్నా మైనస్ అయిపోతుంది, ప్లస్ ఆఫ్ మైనస్. సో మైనస్ వన్ హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ వన్ అవుతుంది. అప్పుడు మైనస్ వన్ మైనస్ టూ వస్తుంది. ఈ ప్లస్ వన్ మైనస్ వన్ అంటే వన్ లోంచి వన్ క్యాన్సిల్ అయిపోయి జీరో వస్తుంది. ఇంకా మైనస్ టూ మాత్రం మిగులుతుంది. అంటే ఇప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ టూ. అంటే మైనస్ వన్ కామా మైనస్ టూ వస్తుంది ఇక్కడ. సో జీరో పెట్టినప్పుడు ఈజీగా వేసేచ్చు. ఇది జీరో, ఇది జీరో, పి ఆఫ్ జీరో. ఇది జీరో, ఇది జీరో అయిపోతే ఏమవుతుంది? మైనస్ టూ అవుతుంది. అంటే ఇక్కడ జీరో కామా మైనస్ టూ. తర్వాత వన్ పెడతాం. వన్ పెట్టినప్పుడు ఇక్కడ వన్ స్క్వేర్ వన్, ఇక్కడ ఒక వన్, వన్ ప్లస్ వన్ టూ మైనస్ టూ జీరో. సో ఎక్స్ వాల్యూ వన్ అయినప్పుడు అది జీరో అవుతుంది. కనుక ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ అయితే జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. ఇందాక కూడా చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ నువ్వు చెయ్యక్కర్లేదు. ఇక్కడ జీరో వస్తుంది, వన్ కామా జీరో అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టూ పెట్టావు. టూ స్క్వేర్ ఫోర్, ఫోర్ ప్లస్ టూ సిక్స్, సిక్స్ మైనస్ టూ ఫోర్ వస్తుంది. రైట్, టూ కామా ఫోర్. ఇప్పుడు ఈ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ యాడర్ పేర్స్ ని ఒక్కొక్కటి ఒకటి మనం గ్రాఫ్ లో తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు నువ్వు కావాలనుకుంటే దీనికి ఏ బి సి డి ఎఫ్ ఇలా రాసుకుని బై జాయినింగ్ ద పాయింట్స్ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ వీ గెట్ ఏ కర్వ్. ఆ కర్వ్కే ఏం పేరు పెట్టుకున్నాం మనం? పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ టూ. రాసుకోవాలి నీట్ గా. ఇంకో ఈ కర్వ్ ఎక్స్ యాక్సెస్ ని ఎక్కడ కట్ చేస్తుందో వాటిని మనం ఇక్కడ ఏమంటాం? ఎక్స్ యాక్సెస్ ని ఎక్కడ కట్ చేస్తుందో అక్కడ ఎక్స్ వాల్యూస్ ని మనం ఇక్కడ ఏమంటాం? జీరో సెట్ ఆఫ్ పాలినామియల్. లాస్ట్ లో కన్క్లూజన్ కూడా మీరే రాసుకోవాలి. సరే, ఫస్ట్ స్టార్ట్ విత్ మైనస్ త్రీ కామా ఫోర్. ఇదిగో ఇది నా మైనస్ త్రీ కామా ఫోర్ అంటే ఇక్కడ వస్తుంది. సో మైనస్ త్రీ కామా ఫోర్ దీని పేరు ఏం పెట్టుకున్నాం? ఏ అని పేరు పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చినప్పటికి మైనస్ టూ కామా జీరో డైరెక్ట్ గా మైనస్ టూ. ఇదిగో దిస్ ఇస్ మై ఎక్స్ వాల్యూ. వై వాల్యూ ఇస్ జీరో బికాస్ మైనస్ టూ ఇస్ ద జీరో ఆఫ్ ద ఫలం. మైనస్ టూ కామా జీరో, దిస్ ఇస్ మై బి. నెక్స్ట్ మైనస్ వన్. మైనస్ వన్ ఇచ్చినప్పుడు నాకేమొచ్చింది? ఇక్కడ మైనస్ టూ వచ్చింది. ఇక్కడ ఉంది చూసుకోండి, మైనస్ టూ కామా వన్ మైనస్ టూ మైనస్ వన్ కామా మైనస్ టూ. సో దీని పేరు ఏం పేరు? సి. నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటో చూడండి, జీరో కామా మైనస్ టూ. ఎక్స్ వాల్యూ జీరో ఎప్పుడు దేని మీద ఉంటుంది? వై యాక్సెస్ మీద ఉంటుంది. వై వాల్యూ ఎక్కడ ఉంది? మైనస్ టూ. ఇక్కడ ఇక్కడ రాదు, జీరో కామా మైనస్ టూ. దీని పేరు ఏం పేరు? డి. ఓకే,
నెక్స్ట్ వచ్చేది ఏముంది? 1, 0. ఎక్స్ వాల్యూ 1 ఇక్కడ ఉంది, 1, 0. ఎక్స్ వాల్యూ 1 ఉంది, వై వాల్యూ 0 అయింది, కనుక ఈ 1 ను మనం ఏమనొచ్చు? 0 ఆఫ్ ద పాలినామియల్ అనొచ్చు. నెక్స్ట్ 2, 4. 2, 4 ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ వస్తుంది. 2, 4. ఈ లాస్ట్ ఏమని పేరు పెట్టుకున్నాము? ఎఫ్. ఇది సో ఇప్పుడు నేను దీన్ని కలవ జాత చేతితోనే కలపాలి ఇలా. తర్వాత నెక్స్ట్ 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 చూసారా నాకు కర్వ్ వచ్చేసింది లేదా? సో ఎక్స్ యాక్సెస్ ని ఎక్కడ కట్ చేసినాయో అవి ఏమవుతాయి దీనికి? జీరో ఆఫ్ ద పాలన. సో ఇది జీరో ఆఫ్ ద పాలన మెల్స్ మీకు తెలిసిపోయింది. ఒక్కోసారి డైరెక్ట్ గ్రాఫ్ ఇచ్చేస్తాడు నీకు. ఎందులో ఇస్తాడు గ్రాఫ్? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో డైరెక్ట్ గ్రాఫ్ ఇస్తాడు. గ్రాఫ్ ఇచ్చినప్పుడు అక్కడ ఎక్స్ యాక్సెస్ ని కర్వ్ ఎక్కడ కట్ చేసిందో చూసి ఆ జీరో ఆఫ్ ద పాలన మన మల్టిపుల్ చాయిస్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఏబిసిలో ఉంటాయి కదా అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ -2, 1 అది పెడితే మళ్ళీ ఆన్సర్. అంటే నీకు అలా అడుగుతాడు ఇలా అడుగుతాడు. ఒక్కొక్కసారి మిమ్మల్ని ఇంకెలా అడుగుతాడో చెప్తున్నాను చూడు. వాడు ఇలా ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఫైండ్ హౌ మెనీ జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అంటాడు. ఇచ్చి ఇట్లా గీస్తాడు. ఎక్స్ యాక్సెస్ ఎక్కడ కట్ చేసింది? 2 places లో కట్ చేసింది. నువ్వు జస్ట్ ఏం చెప్తే సరిపోద్ది? ఎన్ని జీరోస్ అని చెప్పాలి? ఓన్లీ 2 జీరోస్. ఒక్కొక్కసారి గ్రాఫ్ ఇలా ఇవ్వడు, ఇలా ఇచ్చి ఈ గ్రాఫ్ ఇలా పెంచుతాడు ఇలా. ఈ కరెంట్ 3 జీరోస్. ఒక్కొక్కసారి మీకు అసలు ఏమి ఇవ్వడు, ఇలా పెట్టి ఇలా గ్రాఫ్ ఇలా గీస్తూ గీసేది. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? జీరోస్ ఉండవు దానికి, ఎందుకంటే ఎక్స్ యాక్సెస్ కట్ చేస్తేనే దానికి జీరోస్ ఉంటాయి. ఇట్లా అంటే నువ్వు ఎంత కరెక్ట్ గా నేర్చుకున్నావు అన్నదానికి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఇది ఒక 4 marks, ఇది 1 mark, మొత్తం 5 marks నువ్వు ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటాయి. క్లియర్ అర్థమైంది అప్పుడు?